ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం సర్కిట్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీరో వడ్డీకి ఇవాళ బట్టలు నొక్కడానికి జలగన్న అమలాపురం రావడం, జలగన్న ఒక సామ్రాజ్యాన్ని అంటే దీన్ని ప్రభుత్వాన్ని అనలపోతా ఉన్నాం, ఇది ఒక సామ్రాజ్యం కింద తయారు చేసి పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇవాళ అమలాపురం ఏం చేసాం, నేను ఎందుకు రానివ్వాలి అమలాపురం, అమలాపురంలో తగులు జరిగినప్పుడు ఏమయ్యావు, అటు శాంతి భద్రత చేయడానికి ఆవేళ ఒకటి ముఖ్యమంత్రి నేను తరిగి రావాలి కదా, ఆవేళ రాలా, ఆవేళ రైతులు దెబ్బతిన్న రోజు ఏమయ్యావు, ఆవేళ రాలా. ఈవేళ నీ ఎన్నికల ప్రచారం కోసం ఎప్పుడో రెగ్యులర్గా జరిగి ఇంట్లో కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన టైంలో పిలిచి జరిగేటటువంటి ఆ జీరో వడ్డీ అనే దాన్ని మళ్ళీ కొత్తగా నువ్వు బట్టలు నెక్కడానికి రావడం, దానికి మా జనసేన నాయకులు రాజబాబు గారిని ఇతరులు మొత్తం అందరినీ కూడా నిర్బంధించడం ఆపుతామని అంటాం ఏంటి, ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు మీ దాకా ఇంకా మీకు రాక మీకు తెలియదేమో, మీ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఈ పరాభవం ప్రతి ఊర్లోనే జరుగుతూనే ఉంది, ఆపుతానన్నారు, ఏ వీధుల్లోనికి రానివ్వట్లేదు, ఏ పేటలోనికి రానివ్వట్లేదు, అది మీ దాకా వచ్చిందో లేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ సన్నాసి పాలనకి చెప్పలగితం పార్టీ టైం వచ్చింది, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతూ ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా సరే, మామూలు షెడ్యూల్ టైం ఎన్నికలకి వెళ్ళినా సరే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పరిపాలన మానేశారు, సన్నాసి పరిపాలన సాగుతూ ఉంది, పరిపాలన అనేది ఎక్కడా లేదు, ఏ పేటలో వెళ్ళినా ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు లేదు, పంచాయతీకి నిధులు లేవు, కరెంటు పోతే బల్బులు బల్బు పోతే బల్బు లేదు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఏ ఊరికి వెళ్ళినా 100 గడప ఉన్న ఊరు వెళ్తే 25 మంది నిరుద్యోగులు ఉంటూ ఉన్నారు, 1000 గడప ఉన్న ఊరు వెళ్తే 100-150 మంది నిరుద్యోగులు ఉంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి వాతావరణం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినందుకు గౌరవం మీద ఇక్కడ ఆగాలి తప్ప పక్షంలో ఖచ్చితంగా నీ పోకలు ఏమాత్రం అవకాశం వచ్చినా నేను నీ పోకలు ఆపడానికి ఎప్పుడు జనసేన వెనకాడదని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాను.